ఎందుకంటే చేసే పనులు ఎన్ని బాగుంటున్నాయి. మళ్ళీ మళ్ళీ కొత్త రాజధాని కావాలంటే పిల్లల వల్ల కాదు, సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన వల్ల ఇద్ది. కానీ పిల్లలు మాటలు చెప్పడం, 45 ఏళ్ళకి 3000 ఎత్తాం, 5000 ఎత్తాం, 5000 ఎత్తాం అని ఇవన్నీ సొల్లు మాటలు తప్పితే ఏం లేదు. ఏదైనా సీనియర్ పెద్దోడు పెద్దోడే ఏదైనా చేయాలన్నా తీసుకురావాలన్నా చేయాలన్నా ఆయన వల్ల ఇద్ది. కానీ పిల్లల వల్ల కాదు, చెప్పుకోవడం తప్పితే ఏం లేదు. సీఎం అయితే చంద్రబాబు నాయుడు కావాలా, నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే పత్తిపడి పుల్లారావు కావాలా, ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వేస్ట్. పరిపాలన ఆయన పరిపాలనకి కొత్త ఏం కాదు కదా, ఆయన పిల్లవాడేం కాదుగా, 42 సంవత్సరాలు సీనియర్ ఆయనకి. ఎన్టీ రామారావు గారికి రాజకీయం నేర్పిన ఆయన, ఆయన ఎక్కడ సినిమా, ఆయన ప్రముఖ సినీ నటుడు ఆయన కాదన్నట్లేదు. ఆయన సినీ రంగంలో ఆయన తెలివైనవాడు తప్ప కానీ రాజకీయంలో తెలివైనవాడు కాదు. రామారావు గారు మామగారికే రాజకీయం నేర్పిన ఆయన చంద్రబాబు నాయుడు. ఆయన మీద అన్ని దూషించి చాలా విమర్శలు విమర్శించి వీళ్ళు ఏమి సాధిస్తారని, వీళ్ళ కేవలం ఏంటంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వీళ్ళు రెవెడీ చేద్దాం చాలామంది అవ్వడానికి వీళ్ళు ఆయన మీద ఆరోపణ విందులు వేస్తున్నారు. పరిపాలన విషయానికి వస్తే వీళ్ళు ఎవరికేం తెలియదు. పైన కాంగ్రెస్ రావాలా, ఆంధ్రలో టీడీపీ రావాలా. ఎందుకంటే సుచరిత పరిపాలన బాగా చేస్తారు కాబట్టి, విజయన నాయకుడు కాబట్టి నేను బస్సున బాబు గారు వస్తారు. నాలుగున్నరేళ్ళ పరిపాలన స్టేట్ బైఫర్కేషన్ అయినాక కష్టకాలాన్ని కూడా బాబు గారు పరిపాలన బాగానే చేశాడు. కష్టాల్లో ఉండి కూడా ఈ రకంగా అభివృద్ధి చేశాడంటే పర్లేదు. బాబు గారి పాలన చాలా బాగుంది, ఆయనలాగా ఎవరు చేయలేరు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. పరిపాలన బాగానే ఉంది. పరిపాలన ఎంతకంటే పరిపాలన చేసేవాడు వస్తారా, ఏంది ఎంతకంటే చేస్తారా? అది మేము ఇస్తాం ఉద్దరిస్తాం, మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టమన్నా కానీ ప్రజల సేవ చేసి ముఖ్యమంత్రి అవుదామనో ఎమ్మెల్యే అవుదామనో లేకపోయారు అని ఎమ్మెల్యేగా గెలిపిండని కోటాను కోటి ఖర్చు పెట్టడం, డబ్బులు దిగి దాచిపెట్టుకోవటము. ప్రజాసేవ చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విడిపడిపోయి అష్ట కష్టాలు పడుతుంది కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ఒక టర్మ్ వస్తే ఒక అభివృద్ధి అయ్యింది, తర్వాత ఎవడు వచ్చినా బాధ లేదు. అది ఏముంది, అందరూ ప్రజాస్వామ్యంగా ఉండొచ్చు, ఏ గొడవ లేకుండా ఉండొచ్చు, ఎవరు చంపకుండా ఏ గొడవ లేకుండా ఫ్యాక్షన్ స్టాండ్ అయితే ఉండదు. అజ్జాలు మాకు పర్వాలేదు, ఉన్నవారికి బాగానే చేస్తున్నాడు, లేకపోతే అభివృద్ధి ఆగిపోద్ది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు, కానీ అన్నీ సగం సగంలో ఉన్నాయి. మరి ఈసారి కూడా ఆయనకిస్తే ఏమన్నా బాగుంటుందేమో నా ఉద్దేశం. కానీ చాలామంది వైఎస్ఆర్సీపీ అన్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, సగం సగంలో ఉన్నాయి కాబట్టి ఏదన్నా 100% చేయడానికి మళ్ళీ ఇంకొకసారి ఇస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం, అంతేగాని వేరే ఉద్దేశం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే మనకి కావాల్సిన పనులు జరుగుతుంటాయి. లబ్ధి పొందారు, ఆదరణ బాగుంది. అనుభవం ఉన్న నాయకుడు కావాలి, కానీ అనుభవం లేని నాయకుడి ఉపయోగం ఏముంటుంది? బ్రహ్మాండంగా ఉండదు. పనితీరు చంద్రబాబుది బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది పరిపాలన. ఇప్పుడు బాగానే చేస్తున్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఎక్కడెక్కడ పనులన్నీ ఆగిపోతాయి కదా, ఇంకో గవర్నమెంట్ వస్తే, ఇదే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అదే చెప్పండి, మళ్ళీ మన టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావాలి, అభివృద్ధి పనులు చాలా జరిగినాయి, మన చంద్రబాబు గారే మనకు కావాలి, మన పుల్లారావు గారే మనకు కావాలి. ఆల్రెడీ కనబడుతుంది కాబట్టి చెప్పగలం, ధీమాగా చేశాడు అనేది గట్టి చెప్పగలం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పేటల వరకు పిల్లర బాగానే చేస్తున్నారండి, టీడీపీ వస్తే బాగానే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాగా చేస్తుంది, 90% తెలుగుదేశం పార్టీ బాగా అన్ని పనులు చేస్తుంది, అది గ్యారంటీ. దాదాపు ఈ 4 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా బ్రహ్మాండం అని చెప్పుకుంటున్నారు. అదే రావాలి, అది వస్తేనే దేశం బాగుపడుద్ది, లేకపోతే దేశం బాగుపడదు. 190 మంది అదే కోరుకుంటున్నారు, అది మనకు కావాల్సింది. పనులు కూడా బాగా చేస్తున్నాడు, బాగా ఆ నమ్మకం ఉంది. చిలకలూరిపేట కూడా పత్తిపాటి పుల్లారావు గారు కూడా 24 గంటలు శ్రమపడి పనులు బాగా చేస్తున్నాడు బ్రహ్మాండంగా, అది కూడా గ్యారంటీ. ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడని అనుకుంటున్నాం మేము. టీడీపీ గవర్నమెంట్లోనే పనులు అవుతాయండి, వైసీపీలో ఏమీ జరగవు. అది మరి వాస్తవం, వాళ్ళు ఏదో మాటలు చేసుకునే వాళ్ళు చెప్తే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఏ పని జరగాలన్నా, రేపు రాజధాని కూడా పూర్తి అవ్వాలన్నా కూడా మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ రాజధాని పూర్తయింది. ఏదైనా చేయగలిగే సత్త ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అది వాళ్ళ లబ్ధి పొందే వాళ్ళందరూ మనసుపడి చేస్తే చాలు, ఇక తిరగలేదు దానికి, అంతే. మంచి ఉపయోగపడ్డవాడు, ప్రతి వాళ్ళు ఉపయోగపడుతున్నారు, చేయించుకుంటున్నారు, పనులు బాగానే చేయించుకుంటున్నారు. ఇవాళ మీరు జన్మభూమి కార్యక్రమం ఎక్కడ పెట్టినా మీరు పోయి చూడండి, ఎంతమంది లబ్ధి పొందారో, ఎంతమంది ఎన్ని అవుతున్నాయో చూడండి. కాదంటే అప్పుడు మాట్లాడండి, ఏదో చదివితే ఎట్లా,
ఇంతకుముందు ఎక్కడెక్కడ తిరిగిన వాళ్ళు సంగతి వద్దు, బాగుపడ్డారు, తింటున్నారు, బాగా తింటున్నారు. పెద్ద ముసలమ్మ ముసలవాడు వాళ్ళ ఇంట్లో చేయి దాచకుండా వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలతోనే బతుకుతున్నారు, మందులు తెచ్చుకుంటున్నారు చాలు. ఒకప్పుడు 10 రూపాయలు అడగాలి ట్యాబ్లెట్గా, కానీ వాళ్ళ అవసరం లేదు. వాళ్ళు సుఖంగా వాళ్ళు వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా లబ్ధి పొందిన వాళ్ళు చేసినా చాలు కదా చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వం చాలు. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా అన్ని పేదవర్గాలు కానీ బలహీనలు కానీ ఆట వర్గాలు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన పనులు, మరి పుల్లారావు గారు కూడా మంచి విషయాలు అన్ని విషయాల్లో క్రమంగా పనులు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వర్ చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని ఆలోచన. ఇంటి పనులు బాగా అన్నీ వస్తున్నాయి, కావాల్సిన రావాల్సిన అన్నీ వస్తున్నాయి, బాగా మంచి పని చేస్తున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చి బాగుంటాయి అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.